हेलो माय डियर फूडीज वेलकम टू स्मार्ट यमुना नेनु सिंपल गा अलागे टेस्टी गा तक्कुव मसाला तो मटन कर्री नी टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। ई मटन कर्री कोसम नेनु इक्कड अर केजी मटन नी शुभ्रंगा वाश चेसुकोनी ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसि तीसुकुन्नानु। मटन पीस मरी पेद्दगा काकुंडा ई विधंगा कोंचेम चिन्न मुक्कलुगा कट चेसुकुंटे मनकि बागा उडुगुतुंदी। ఇందులో అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి, అలాగే ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు కావాలంటే ఒక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మటన్ పీసెస్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం 2 గంటల సేపు దీన్ని పక్కన పెట్టేసేయాలి. 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి టమోటా మెత్తబడే వరకు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమోటా అనేది మెత్తగా అయ్యి సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మనకి టమోటా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ మటన్ని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదే విధంగా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 250 ml అంటే 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ పెట్టానండి. 6 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి మరలా స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 2 టీ స్పూన్లు రెడీమేడ్ మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గ్రేవీ పలుచగా ఉంది కదా, ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మనం చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే కేవలం రెడీమేడ్ మటన్ మసాలాతోనే మనం మటన్ కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి తక్కువ మసాలాతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.